ప్రతిరోజు ఇంతే. ఎంత చెప్పినా నా మాట, లేట్గా స్టార్ట్ అవడం, స్పీడ్గా వెళ్ళడం, నీకు ఇదేం సరదా అబ్బాయి? బయ్య రొంటి, ఘాట్ రోడ్ ఏమన్నా మీ ఇంటి ముందున్న సిమెంట్ రోడ్ అనుకున్నావా? ఎలా పడితే అలా గంటలో వచ్చేతానికే. కొనుబడే, పొద్దున్నే బయలుదేరుంటే ఘాట్ రోడ్లో జాగ్రత్తగా ఆన్ టైం వెళ్ళేవాళ్ళం కదా. ఆన్ టైం వెళ్తే మనకు రావాల్సిన డబ్బులే వస్తాయి. అదే గంట ముందు వెళ్ళామంటే 20% ఎక్స్ట్రా కమిషన్ లాగా చేడు దగ్గర. మనం వెళ్ళేది ఘాట్ రోడ్ అబ్బాయి. గంటలు కూడా బాబాయ్. ఘాట్ రోడ్ గంటలు కూడా నువ్వు కూడా నన్ను నమ్మకపోతే ఎలా బాబాయ్? నేను కూడా నమ్మట్లేదు. ఎవడరా నువ్వు? ఏజెంట్ ఎల్ఐసి. ఏదో ఎఫ్బిఐలో బిల్డప్ ఏంట్రా, మాకు ఇంట్రెస్ట్ లేదా? అగే ఏంటి నీ మానా, నువ్వు హీరో ఏదో చూపించలిపోతున్నావు. నీ ప్రాబ్లం ఏంట్రా? 5000 బెట్టవు, గంటలో నువ్వు రోడ్లు అరకెళ్ళావు. బాబాయ్ 5000 నీయే. ఎక్కించి ఎక్కించి. వెనక లోడ్ ఉంది, ముందు ఖాళీ లేదు, ఎక్కడెక్కుతావు? మీ ఇద్దరికి పైన ఎక్కి కూర్చుంటాం. అయితే లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. ఎందుకు? ఆఫ్టర్ రైడ్ బిఫోర్ రైడ్. నీ సెల్ఫీలో నువ్వు కనబట్టలేదు తెలుసా? చూసుకుందాం నువ్వు నేను తెలిపోద్ది ఎలా. గంటలో అరకెళ్ళిపోతారంట. ఈ రోడ్లు చాలా మందిని చూసి వెళ్ళండి. రైట్ రైట్. గుడ్ బాయ్. స్పైడర్ మ్యాన్ లో బలే ఆడుతున్నావే, గంటలు వెళ్ళిపోదాం. నువ్వనే చెప్పరా బాబా. ఇప్పుడు ఇప్పుడు సెల్ఫీ దిగుదామా, కనపడతానేమో. మీకు దండం పెడతాను, బాగా పర్సనల్ గా తీసుకున్నట్టున్నావు. గంటలో అరకండి. ఇదా బాబోయ్ నోటి దోవల. సారీ రరయ్, గంట అన్నాను, మాకన్నా 1 నిమిషం ముందే అంటారు ఈ అరకులోకి. మీకు దన్నవరా బాబా? డబ్బులు ఫోన్ పేనా గూగుల్ పేనా? ముడ్డెనకల పర్సన్ చెట్టు కట్టుకెళ్ళరా బాబు. బాగా నలిగిపోయి లాంగ్ వెళ్ళారా ఏంటి? బాగా లాంగు, కైలాసం క్రాస్ చేసి ఆల్మోస్ట్ నరకం దాకా వెళ్ళొచ్చాం. అవునా? వారనే ఆ మొక్క నా ముందు చెప్పు ఉంటే నరకలో ఉన్న మా తాతకు మందు పంపించాడు కదా. ఒక్కసారి మావిడి బండెక్కు, డైరెక్ట్ గా మీ తాతనే కలిసి మంది వేయచ్చు. తప్ప పల్లకి రింపులు. లోడ్ ఎందుకు లేటుగా వెళ్ళిందిరా? కూలోళ్ళు లేటుగా వచ్చారు సార్, అందుకని లేట్ అయింది సార్. చెత్త కారణాలు చెప్తే చంపేస్తా. సెటు, రోజు ఇచ్చేదానికంటే ఈరోజు 20% ఎక్స్ట్రా ఇవ్వాలి. ఆన్ టైం కంటే గంట ముందు సరుకు డెలివరీ చేసాం. ఏం బాబాయ్? కరెక్ట్ అబ్బాయ్. నువ్వు డౌన్లోడ్ చేసింది యూట్యూబ్లో మొత్తం అప్లోడ్ అయింది. అబ్బాయ్ బుక్ అయిపోయావు. అమ్మ నా కొడుకు ఎవడు అప్లోడ్ చేసాడు? ఎక్కడెక్కడ ఎంత ర్యాష్గా వెళ్ళావో మొత్తం మొత్తం ఇందులో ఉంది తమ్ముడు. అదేం సెటు, రోజు ఇచ్చేదానికంటే ఎంత కోసేసావు? నువ్వు చేసిన రిస్క్కి పొరపాటున యాక్సిడెంట్ జరిగితే నాకు బుక్క పడుద్ది. ఎవడన్నా రిస్క్ చేస్తే గిఫ్ట్ ఇస్తాడు, నువ్వేంటి పెనాల్టీ వేసావు? వ్యాపారం ఇలాగే చేయాలా. వెళ్ళు వెళ్ళి పని చూసుకోపో. ఇదిగో బాబాయ్ నీ 5000. వీడు కోసే కోతలకి నేను ట్రక్ అనేది ఎప్పుడు ఆన్ అయ్యేది ఎప్పుడు? నేను దరిద్రం పోవాలంటే దేవుడి దగ్గర రావాలి. భక్త ఒక్కడి పిలితే ఇంతమంది వచ్చారేంటి? నా కష్టాలను చూసి నా మీద కాసుల వర్షం కురిపించడానికి వచ్చారా స్వామి? నీ దగ్గర ఉన్న డబ్బులు లాక్కోవడానికి వచ్చాను స్వామి. ఎందుకు స్వామి? నీ ఫఫఫే ఫఫఫే మీ అయ్యి చేసిన రచ్చకి. నాన్నా అబ్బాయి నీ డబ్బులు 10000 ఉన్నాయి, ఇంకో 5000 మా బాబాయ్ దగ్గర ఉన్నాయండి. అబ్బాయి అబ్బాయి నీ డబ్బులు కూడా 13, 14, 15 సరిపోయింది. ఈడన పంకజం చిరిపుద్దా లేదా? ఇప్పుడు నువ్వు ఇంటికి పోరా? ఇప్పితే పోతాం కదండి. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.